నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వ హయాంతా అవినీతిమయమన్న ముఖ్యమంత్రి 15 రోజుల్లో పోలవరం ప్రాజెక్టులో జరిగిన దోపిడీని నిగ్గు తెలుస్తామన్న జగన్. ఎంసెట్ కౌన్సిలింగ్ తక్షణమే నిర్వహించాలి, ఆలస్యమైతే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందన్న టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర, రైల్వేల ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలని ఏయుటీసీ డిమాండ్. ఎంపీఓలకు ఉద్యోగ భద్రత కల్పించండి, రాత పరీక్ష లేకుండా గ్రామ సచివాలయ ఉద్యోగులుగా నియమించాలని సిపిఐ నేత ఆర్కే డిమాండ్. ఇక అప్డేట్ చూస్తే, గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ అంతా కుంభకోణాలమయమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పోలవరంలో ఎంత దాచారో మరో 15 రోజుల్లో బయటకు వస్తాయని అన్నారు. శాసనసభలో పోలవరంపై జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. ఇటీవలే పోలవరం ప్రాజెక్టుని పరిశీలించి వచ్చానని, 4 నెలలుగా పూర్తిగా పనులు ఆగిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నవంబర్ నాటికి పనులు ప్రారంభించి 2021 జూన్ నాటికి నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. 4 నెలలు పూర్తిగా వర్కులు ఆగిపోయిన పరిస్థితి ఇది. టోటల్గా అక్కడికి వెళ్ళినప్పుడు రివ్యూ తీసుకున్నప్పుడు టోటల్గా ఇంజనీర్ల దగ్గర నుంచి మీడియా అందరు నాతో కూడా వచ్చినారు. అందరి కన్న ముందనే రివ్యూ తీసుకున్నాం, అందరి కన్న ముందనే జరిగిన విషయాలు అధ్యక్ష. కాబట్టి మేము కూడా ఎట్లా ఉన్నామంటే, అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ కల్లా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్ చేస్తేనే జూన్ 2021 నాటి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి చాలా గట్టిగా ఉన్నాం. అందుకనే వెంటనే ఏదైతే వర్కులు ఏదైతే ఉన్నాయో ఆ వర్కుల మీద రీఅసెస్ చేయమని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీని పెట్టాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీ లోల్లో ఈ ప్రాజెక్టు ఎంత ఏ మేరకు స్కామ్లు జరిగినాయని చెప్పి వాళ్ళు నిర్ధారిస్తా ఉన్నారు. నిర్ధారించిన రిపోర్ట్ల ప్రకారంగా రివర్స్ టెండరింగ్ పిలుస్తున్నాం అధ్యక్ష. ఫస్ట్ టైం దిస్ హెస్ బీన్ అటెంప్టెడ్ ఇన్ దిస్ స్టేట్. ప్రాబబ్లీ దిస్ విల్ సెట్ ఎ న్యూ ప్రెసిడెంట్ ఫర్ ది కంట్రీ. టోటల్గా ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినంత వరకు ఏ రకమైన పనులలో వాళ్ళు పిలిచిన రేట్ ఎంత అని చెప్పి కోట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దిస్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేటు ప్రకారం ఆ రేటును పెట్టి ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాను రిలాక్స్ చేసి ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసేట్టుగా చేస్తా ఉన్నాం. ఈ రేట్ ఏదైతే పెడతా ఉంటామో వాళ్ళు ఏదైతే కోట్ చేసినారో అదే రేట్ పెడతాం అధ్యక్ష. పెట్టిన తర్వాత టైం ఇస్తాం. టైం ఇచ్చిన తర్వాత ఎవరైనా కూడా ఆ రేటు కాంపిటేటివ్గా ఆ రేటుకు కోట్ చేయొచ్చు. ఆ రేటుకు కోట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏ రోజైతే కాంట్రాక్ట్ టెండర్ను ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసి అంతవల్ల అయిన అధ్యక్ష ఓపెన్ చేసి ఆ రోజు బిడ్డింగ్ ప్రాసెస్ పెడతాం. బిడ్డింగ్ ప్రాసెస్ పెట్టి ఎవరైతే ఎల్ఎంగా ఇంతకు ముందు కోట్ చేసింటారో ఆ రేటు ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఆ రేటు కన్నా ఎక్కువ తక్కువగా ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆప్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసి ఎవరు ఎంత తక్కువ రేటు కోట్ చేస్తారో మనకు కనిపిస్తూ ఉంటుంది అధ్యక్ష. కనిపించిన మేరకు ఎవరైతే ఎంత తక్కువ రేటు కోట్ చేస్తారో వాళ్ళకు వర్కులు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. రాజధాని ప్రాంతానికి ధీటుగా విజయవాడ నగరానికి అన్ని రకాల వసతులు రావడం సంతోషకరమని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన వ్యాపార సంస్థలు నగరంలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. సెలూన్ రంగంలో ప్రసిద్ధిగాంచిన పేజ్3 లగ్జరీ సెలూన్ విజయవాడ నగరంలో ప్రారంభమైంది. బెన్సర్కిల్ సమీపంలోని శ్రీరామనగర్లో ఏర్పాటు చేసిన ఈ సెలూన్ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. అనంతరం సెలూన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని ప్రాంతవాసులకు అధునాతన సేవలు అందించేందుకు పేజ్3 సంస్థ ముందుకు రావడం సంతోషకరమన్నారు. నేటి ఆధునిక కాలంలో ప్రజలు అందంపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని, ముఖ్యంగా యువతకు ఈ సెలూన్ ఉపయోగపడుతుందన్నారు.
అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ పేజీ 3 సంస్థ విజయవాడకు రావటం సంతోషకరమన్నారు. ప్రముఖ నగరాల్లో సేవలందించి పేరుగాంచిన ఈ సంస్థకు ప్రజల్లో మంచి ఆదరణ వస్తుందన్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు సేవలందించేందుకు పేజీ 3 రావడం అభినందనీయమన్నారు. సెలబ్రిటీలకే పరిమితమైన లగ్జరీ సెలూన్లు నగర ప్రజలకు అందుబాటులో ఉండటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కోనేరు హంపి పేజీ 3 సంస్థ ప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విజయవాడలో పేజీ 3 అని చెప్పని ఒక బ్యూటీ సెలూన్ చాలా మారుతున్న తరాలకు అనుగుణంగా ఈరోజు యూత్కి కానీ అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భావించే విధంగా చాలా ఆధునికగా చక్కగా పెట్టడం జరిగింది విజయవాడలో. ఎందుకంటే ఇప్పుడు క్యాపిటల్ విజయవాడ ఆంధ్రప్రదేశ్కి, దీనిలో చాలా మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులో భాగంగానే ఈరోజు పేజ్ 3 విజయవాడ రావడం విజయవాడ నగర ప్రజలకే కాదు విజయవాడకు వచ్చే వాళ్ళందరికీ కూడా చక్కగా ఉండే విధంగా ఈ యొక్క ఎంబసీ కూడా చాలా బాగుంది. ఈ యొక్క పేజ్ 3 సక్సెస్ కావాలని ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలని చెప్పని, వీళ్ళ బిజినెస్ కావచ్చు అదేవిధంగా వీళ్ళ అభిరుచులు కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా నచ్చే విధంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క యజమాన్యం అందరికీ కూడా స్వామిగారు కానీ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క విషెస్ తెలియపరచుకుంటాను. గర్వకారణంగా ఫేజ్ 3 అనేది ఈరోజు ప్రారంభోత్సవం మంత్రి దేవాదాయ శాఖ మంత్రి గారు జెప్పి మాజీ చైర్మన్ గారు చేతుల మీద జరగడం సంతోషం. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఈ కొత్త హైదరాబాద్లోను మద్రాసులోను బెంగళూరులోను ఉన్నటువంటి ఈ సంస్థ విజయవాడ నగరం వేదికగా ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుందని చెప్పని చూసిన తర్వాత అనిపిస్తుంది. పేజ్ 3 మన నవత యువత ఇక్కడ స్టార్ట్ చేశారు. హ్యాండ్లూమ్స్ పక్కన లెహెంగాస్ సారీస్ అలాగే ఇక్కడ పార్లర్ బ్యూటీ పార్లర్ గతంలో చూస్తే కేవలం సెలబ్రిటీస్ అంటే ఒక హీరోస్ హీరోయిన్స్ వాళ్ళే సెలబ్రిటీస్ అనుకునేవారు, కానీ ఈ రోజున యూత్ ఎవరికి వారు వాళ్ళే సెలబ్రిటీస్. సో అందరూ కూడా యూఆర్ ఏ హీరో అనేటట్లుగా వీళ్ళు మేక్ ఓవర్ చేసి వాళ్ళని ఎంత చక్కగా తీర్చిదిద్దటానికి విజయవాడ నగరంలో ఇవాళ మొట్టమొదటిసారిగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో రెండవది పేజ్ 3 ఇక్కడ విజయవాడలో మళ్ళీ రెండవదిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. విజయవాడలో ఫస్ట్ మరి అందులో ఇట్స్ వెరీ ప్రొఫెషనల్గా పేజ్ 3 అని చెప్పి ఇక్కడ లాంచ్ చేయటం విజయవాడ ప్రజలకి చాలా మంచి ఆపర్చునిటీ. బికాస్ ఇక్కడ అందరూ ప్రొఫెషనల్స్ ఉంటారు. బేసిక్గా ఇది ఫిలిం స్టార్స్కి వాళ్ళకి చెన్నై అట్ సైడ్ మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఇది వరకు అవైలబిలిటీ ఉండేది. ఇప్పుడు మరి విజయవాడలో కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఫంక్షన్ అంటే ఏదో ఇంట్లో రెడీ అయ్యి వెళ్ళామన్నట్టు కాకుండా వాళ్ళ ఓన్ ఫంక్షన్ లాగా అందరూ నీట్గా డ్రెస్అప్ అవ్వటం వాళ్ళు గ్రూమింగ్ అవ్వటానికి ఇష్టపడుతున్నారు. సో ఇట్లాంటి పార్లర్స్ సెలూన్స్ మనకి చాలా ఉన్నప్పటికీ కూడా అందులోనూ ఇది హై అండ్ సెలూన్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్. సో ఇట్స్ లైక్ ఐ వీ కెన్ సే ఇట్ యాజ్ అ స్టార్ సెలూన్. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌవ్ వెల్కమ్ టు ఎవ్రీవన్ అండ్ వీ ఆర్ సో హ్యాపీ టు బీ హియర్ టు లాంచ్ అవర్ పేజ్ 3 లగ్జరీ సెలూన్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ విజయవాడ. ఆల్ ద లగ్జరీ కోషెంట్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సర్వీసెస్ అనేవి విజయవాడ క్లయింట్స్ అందరికీ అందించడానికి విత్ ఎ వెరీ వెరీ కేర్ఫుల్ సెట్ ఆఫ్ creams and products have been used. So we are dealing with the high end products for like Kerastase, Skindor, Decalor, and next level of care is being used in the beauty things. పోలవరం ప్రాజెక్టును సాకుగా తెలుగుదేశం పార్టీ సభను అడ్డుకుంటుందని వైసీపీ నేతలు మల్లాది విష్ణు ఆరోపించారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన విష్ణు పోలవరంపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. పోలవరాన్ని గత ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుందని, నిర్వాసితులకు ఇచ్చే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు కూడా అవినీతి జరిగిందని, పోలవరంపై ఎక్స్పర్ట్ కమిటీ త్వరలో నివేదిక ఇస్తుందని తెలిపారు. ఫ్లడ్ వస్తుంది, ఫ్లడ్ వచ్చిన తర్వాత నవంబర్ 1వ తారీఖు నుంచి పనులు ప్రారంభిస్తున్నాం. 4 నెలల్లో దీనికి సంబంధించినటువంటి జరిగినటువంటి అవినీతి ఈ పోలవరం ప్రాజెక్టులో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ 10-15 రోజుల్లో తన తుది నివేదికని అందజేస్తుంది. మాకున్నటువంటి మధ్యంతర సమాచారం ప్రకారం దాదాపుగా
1,000 నుంచి 1,500 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా వెళ్ళడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పని చెప్తే, తెలుగుదేశం ఈ రోజున ఎమ్మెల్యేలందరూ కూడా పోడియం దగ్గరికి వచ్చి సభను స్టాల్ చేయాలని చెప్పని ప్రయత్నం చేయడాన్ని ఏ విధంగా చూడాలి అని చెప్పని, శాసనసభను రాజకీయపరమైనటువంటి రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఆ పోలవరంలో ఉన్నటువంటి అవినీతి, యనమల రామకృష్ణుడు గారు వాళ్ళ వియ్యంకుడు నామినేషన్ పద్ధతి మీద ఏ విధంగా పనులు దక్కించుకున్నారు, ఏ విధంగా ఇతర కాంట్రాక్టర్లు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు ఆ పనులు దక్కించుకుని ఈరోజు అసలు ఏ ముఖం పెట్టుకుని విభజన సందర్భంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి కేంద్రం ప్రకటించినటువంటి దాన్ని మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి మీరు పోలవరాన్ని ప్యాకేజీ రూపంలో పోలవరాన్ని ఆంధ్ర రాష్ట్ర చేతిలోకి తీసుకుంది వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఏపీ ఎంసెట్లో అర్హత పొందిన విద్యార్థులకు తక్షణమే కౌన్సిలింగ్ నిర్వహించాలని టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో రామకృష్ణ మాట్లాడుతూ ఏపీ ఎంసెట్ ఏప్రిల్లో నిర్వహించి జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేశారని, అయితే ఇప్పటి వరకు ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల మెరిట్ విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రవేశ పరీక్షలు నిర్వహించిన వెంటనే ఫలితాలు విడుదల చేయకపోవడంతో పాటు గడువులోగా కౌన్సిలింగ్ కూడా నిర్వహించేదని ఆయన గుర్తు చేశారు. మీ అందరికీ తెలుసు ఎంసెట్ అనేటటువంటిది ఉన్న ఎగ్జామ్స్ అన్నింటిలో ఒకటి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అన్నింటిలోకి చాలా పాపులరు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ జరిగి చాలా కాలమైంది, ఏప్రిల్ 2022 ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ జరిగింది. రిజల్టు జూన్ 4వ తారీఖున ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతిసారి మీరు గమనించినట్లయితే మేలో జూన్లో ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ప్రకటించి కౌన్సిలింగ్ కూడా పూర్తి చేయటం అనేటటువంటిది జరిగేది. కానీ ఎగ్జామ్ జరిపారు, రిజల్ట్స్ ప్రకటించారు, కానీ కౌన్సిలింగ్ని ఇప్పటికీ వాయిదా వేశారు, 3 సార్లు వాయిదా వేయటం జరిగింది. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో మీ అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వాయిదా పట్టడం వల్ల, ఎంసెట్ వాయిదా పట్టడం వల్ల మేము ప్రభుత్వాన్ని ఏమేమి డిమాండ్ చేస్తున్నామంటే, ఏం చెప్తున్నామంటే, మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే క్రీమ్ ఎంసెట్లో క్రీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎట్టాగు డిలే అవుతుంది, తర్వాత మనం చేయాల్సినటువంటి కోర్సు కూడా డిలే అవుతుంది. ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ పోవాలంటే 1 సంవత్సరం మనం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ డిలే జరగటం వల్ల చాలా నష్టపోతున్నారు ఎంసెట్లో పాస్ అయినటువంటి ముఖ్యంగా మెరిటోరియస్ విద్యార్థులు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. మీ బండర్ రోడ్ చందన బ్రాండ్ లో ఆడి వస్త్ర బహుమతి బుధవారం నుండి ప్రారంభం. 99 రూపాయలకే ధర్మవరం పట్టుచీర, 1499 రూపాయల కుబేరా పట్టుచీర, కేవలం 559 రూపాయలకే 1899 రూపాయల సర్వమంగళ పట్టుచీర, కేవలం 799 రూపాయలకే 1599 రూపాయల సుమాంజలి పట్టుచీర, 599 రూపాయలకే వైఢూర్య పట్టుచీర, కేవలం 599 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్లలో సూరత్ సారీస్, 499 రూపాయలకే 3 చీరలు, 569 రూపాయలకే 3 చీరలు, 1000 రూపాయలకే 3 చీరలు, 59 రూపాయలకే అమెరికన్ జార్జెట్ సారీస్, 999 రూపాయలకే 3 బెనారస్ ఫ్యాన్సీ సారీస్, 199 రూపాయలకే 2 లెనిన్ సారీస్. ఈ ఆడి వస్త్ర బహుమతి బుధవారం నుండి ప్రారంభం. విచ్చేయండి చందన బ్రాండ్, బండర్ రోడ్, విజయవాడ. ఆషాఢం శ్రావణం డిస్కౌంట్ డేస్ R9000 లో జూలై 7 నుండి గొప్ప ప్రారంభం. ఆఫర్లు, అద్భుతాలు, అన్ని రకాల వస్త్రాలపై 10-50% డిస్కౌంట్. ఫ్యాన్సీ సారీస్, సింథటిక్ సారీస్ పై 1+1 ఆఫర్. డ్రెస్ మెటీరియల్స్ బై 1 గెట్ 1 ఫ్రీ. 3 డ్రెస్ మెటీరియల్స్ 555 రూపాయలు. చుడీదార్స్ పై ఫ్లాట్ 20%, 30%, 50% డిస్కౌంట్. మెన్స్ వేర్, కిడ్స్ వేర్ పై 10-50% డిస్కౌంట్. జీన్స్, ప్యాంట్స్, క్యాజువల్ షర్ట్స్, ఫార్మల్ షర్ట్స్ పై బై 1 గెట్
get one offer or 9000 Vicent Road Vijayawada 2. Welcome back. రాష్ట్ర వ్యవసాయ ఉద్యానవన శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఎంపీఓలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా గ్రామ సచివాలయ ఉద్యోగులుగా నియమించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5762 మంది ఎంపీఓలు పనిచేస్తున్న వీరిని 2015లో డిఎస్సి ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర వ్యవసాయ ఉద్యానవన శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎంపీఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్కు లేఖ రాశారు. ఎంపీఓలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా గ్రామ సచివాలయ ఉద్యోగులుగా నియమించాలని ఆర్కే లేఖలో పేర్కొన్నారు. ఎంపీఓలను తొలగించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుందని, దీంతో ఆందోళనలో ఉన్న ఎంపీఓలు గత కొద్ది రోజులుగా విజయవాడలో నిరాహార దీక్షలు చేపట్టినట్లు ఆర్కే లేఖలో తెలియజేశారు. గతంలో ఎంపీఓల ఆందోళనకు మీరు మద్దతు తెలిపినట్లు గుర్తు చేశారు. తక్షణమే ప్రభుత్వం వీరితో చర్చలు జరిపి ఎంపీఓలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా గ్రామ సచివాలయ ఉద్యోగులుగా నియమించాలని రామకృష్ణ లేఖలో సీఎం జగన్ను కోరారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చూస్తుందని ఏటీసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ మండిపడ్డారు. లాభాల బాటలో ఉన్న రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్రైవేటీకరణ వద్దు, ఛార్జీలు పెంచొద్దు, కార్మికులను తొలగించవద్దు అనే అంశంపై విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సిఐటియు ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ పేద సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకే రవాణా సౌకర్యం కల్పిస్తుందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ సంస్థ రైల్వే అని, అటువంటి సంస్థను కార్పొరేట్ శక్తుల్లో పెట్టాలని చూడటం దారుణమన్నారు. 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ను రూపొందించి ఆగస్టు నెలాఖరులోపు అమలు చేయాలనుకోవడం దారుణమన్నారు. రైల్వే సంస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లడం ద్వారా ఛార్జీల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. దీనివలన ప్రజలకు మాత్రమే కాకుండా సంస్థలో పనిచేసే కార్మికులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టార్లు, బాగా లాభదాయకంగా ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్స్ పైన దాడి మొదలుపెట్టారు. వాటిల్లో ప్రధానంగా భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రైల్వే సెక్షన్, ఈ రైల్వే ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికి కూడా భారతదేశం స్వతంత్రం వచ్చినాక బాగా అభివృద్ధి చెందినటువంటి రైల్వే, లాభాల బాటలో ఉన్నటువంటి రైల్వే సెక్టార్ని నరేంద్ర మోడీ గారు గత ప్రభుత్వంలోనే కొన్ని సెక్షన్ని ప్రభుత్వ వ్యక్తులకు అప్పచెప్పి దాన్ని ప్రైవేటీకరణ దిశగా పయనింపజేసేదానికి ప్రయత్నం చేశారు. తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన ద్వారా అధికారంలోకి ఆయనే వచ్చినందువల్ల దీన్ని, ఈ ప్రైవేటీకరణని వేగవంతం చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రైల్వే లైన్లని ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారు, రైల్వే ఇంజన్ల తయారీని ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారు, టికెట్స్ను కూడా ఆఖరికి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సెక్షన్ల వారీగా విభజించి, జోన్ల వారీగా విభజించి కూడా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడం వల్ల కేవలం ఉద్యోగులు ఒకరికే దీనివల్ల నష్టం జరగదు. కేవలం దాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకే కాదు, ఈ సమాజానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం ఈ రైల్వే ప్రైవేటీకరణలో జరుగుద్ది. అనేక మందికి ఏంటంటే ఈరోజు చాలా చౌకైనటువంటి రవాణా అందిస్తున్నటువంటిది రైల్వే, దీన్ని ప్రైవేటు పరం చేయడానికి, కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. అధికారంలోకి రాగానే 46 పబ్లిక్ రంగ సంస్థల్ని ప్రైవేటీకరిస్తామని చెప్పింది. 44 కార్మికుల యొక్క చట్టాలని, వాటిని పూర్తిగా ఏంటంటే కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తామని చెప్తుంది. ఈరోజు వచ్చేటప్పటికి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పట్టాలేమో 100,000 కిలోమీటర్లు మనయి, ప్రజల యొక్క సంపత్తితో సృష్టించినవి. దాని మీద ఇక నుంచి ఏంటంటే ప్రైవేట్ రైళ్లు నడుపుతారు. అంటే అంబానీ రైలు, అదానీ రైలు, నవీన్ మెట్టల్ రైలు, మహేంద్రా రైలు, ఇటువంటి రైళ్లు నడుపుతారు. వాళ్ళు కూడా లాభసాటిగా ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే నడుపుతారు. ప్రయాణికులకి మారుమూల గ్రామాలకి రైళ్లు నడిపేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది గతంలో మనం అనుభవం చూసాం, ఆంధ్ర రాష్ట్రంలో అనుభవం కూడా చూసాం, అనేక ప్రాంతాల్లో అనుభవం చూసాం. కాబట్టి ఈరోజు ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు పడబోతున్నాయి. రెండోది ఉత్పత్తి, అటు డీజిల్ ఇంజిన్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజిన్లు కానీ, రైలు కోచ్లు కానీ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం మనకుంది. కానీ దీన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రభుత్వం పూనుకుంటాం. ఇదే జరిగితే మన మీద 100,000 కోట్ల రూపాయల భారాలు పడతాయి. 2,00,000 మందిగా ఉన్న రైల్వే కార్మికుల్ని అంచెలంచెలుగా తొలగించేటటువంటి పరిస్థితి ఉన్నది.
నగరంలో జరిగిన ప్రగతి ట్రాన్స్పోర్టు కార్యాలయంలో దోపిడీ మిస్టరీని పోలీసులు ఛేదించారు. దోపిడీకి కారకులైన నిందితులను అరెస్టు చేసి మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. పథకం ప్రకారమే దోపిడీకి పాల్పడ్డారని, కేసును ఛేదించిన సిబ్బందికి రివార్డులు అందజేస్తామని తెలిపారు. విజయవాడ సూర్యారావుపేటలోని డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన డీసీపీ విజయరావు ఈ నెల 12వ తేదీన ప్రగతి ట్రాన్స్పోర్ట్లో జరిగిన దోపిడీ వివరాలను వెల్లడించారు. ప్రగతి ట్రాన్స్పోర్ట్లో ప్రగతి పాండే ఉండగా ముగ్గురు అగంతకులు దాడి చేశారని, పాండేను కర్రలతో చితకబాది 3.5 లక్షల రూపాయలు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామని చెప్పారు. ప్రగతి ట్రాన్స్పోర్ట్లో సంతోష్ త్రిపాఠితో కలిసి వేణుగోపాల్ ప్రారంభించారని, వర్కింగ్ పార్ట్నర్గా ఉన్న వేణుగోపాల్ విభేదాలతో బయటకు వచ్చారని వివరించారు. సంస్థలో జరిగిన నష్టాన్ని ఎలాగైనా వసూలు చేసుకోవాలని వేణుగోపాల్ భావించాడని, వదిన కుమారుడైన విశాల్కు ఈ విషయం చెప్పి మాస్టర్ ప్లాన్ వేసి సీసీ కెమెరా ఆధారంగా పర్యవేక్షణ చేస్తూ విశాల్కు సూచనలు చేశారని తెలిపారు. విశాల్ మరో ఇద్దరు వ్యక్తులు కలిసి 12వ తేదీన కర్రలతో దాడి చేసి 3.5 లక్షలు తెచ్చి వేణుగోపాల్కు ఇచ్చారని తెలియజేశారు. విశాల్ కోయిలే అనే అతను సహకారంతో ఒక ప్లాన్కి హ్యాచ్ చేసి మేము నష్టపోయాము, మేము బలానా సంతోష్ త్రిపాఠి ద్వారా మాకు నష్టం జరిగింది అని ఈ తమ్ముడు కొడుకుకి వివరించినప్పుడు, ఈ తమ్ముడు కొడుకు ఎవరైతే వదిని గారి కొడుకు ఎవరైతే విశాల్ ఉన్నాడో, ఈ విశాల్ దీన్ని మరి యొక్క ఇద్దరు అతను సందీప్ అలాగే మహాదేవ్ అనే ఇద్దరు 20 ఏళ్ళు 19 ఏళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ ఇయర్స్, వారిద్దరి సహకారంతో వాళ్ళు కూడా మహారాష్ట్ర వాసులు, వాళ్ళిద్దరి సహకారంతో ఒక బైకు మీద దీన్ని రావటం, దానికి ప్లానింగ్ అంతా కూడా ఈ భోస్లే వేణుగోపాల్ వేయటం. భోస్లే వేణుగోపాలు తన యొక్క మొబైల్లో, బికాజ్ అతను కూడా గతంలో ఈ ప్రగతి ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో కూడా పనిచేశాడు కాబట్టి అక్కడున్న సీసీటీవీ కెమెరాస్లో జరిగే ఫుటేజెస్ని అతను కూడా లైవ్గా చూడడం, మొబైల్ నుంచి డైరెక్ట్గా అతను ఆపరేట్ చేసి వీళ్ళకి చెప్పడం, పలానా చోటకి వెళ్ళు పలానా చోటకి వెళ్ళు, అఫెన్సు ఎంట్రీ దారిది తర్వాత ఎగ్జిట్ దారిది అని చెప్పడం కూడా, డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో 3.5 లాక్స్ వర్త్ ఆఫ్ అది క్యాష్ మొత్తం కూడా దొంగిలించడం కూడా జరిగింది. మొత్తాన్ని కూడా రికవరీ చేయడం కూడా జరిగింది. ఇందులో ఉపయోగించిన పల్సర్ వెహికల్ని కూడా మనం రికవరీ కూడా చేయడం కూడా జరిగింది. ప్రజాదరణ పొందిన రెనాల్ట్ డస్టర్ వాహనానికి మరిన్ని నూతన హంగులతో ది న్యూ రెనాల్ట్ డస్టర్ కారును సరికొత్తగా మార్కెట్లోకి విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధులు సుధీర్ మల్హోత్రా తెలిపారు. గురువారం అరుణ మోటార్ షోరూంలో రెనాల్ట్ డస్టర్ కారు పెట్రోల్ వర్షన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు సుధీర్ మల్హోత్రా మాట్లాడుతూ, ఈ కారులో అత్యాధునిక సదుపాయాల వంటి 17.64 సెంటీమీటర్ టచ్ స్క్రీన్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వాయిస్ రికగ్నైజేషన్ మరియు ఎకో గైడ్ వసతులతో అత్యంత ఆకర్షణీయమైన క్యాస్పియన్ బ్లూ, మహోగనీ, బ్రౌన్ రంగులతో లభిస్తున్నాయని సంస్థ ప్రతినిధి చెప్పారు. న్యూ డస్టర్లో చక్కటి 4 స్పీకర్ స్టీరియో సిస్టమ్, వాతావరణ పరిరక్షణతో ఏర్పాటు చేయబడిన ఏసీ బ్లోయర్లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, డ్రైవర్ పాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, రేర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలారం రక్షణ ఫీచర్స్ను కలిగి ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెనాల్డ్ డస్టర్ అరుణా మోటార్స్ అధినేత రావెళ్ల వెంకట సుబ్బయ్య మరియు బిజినెస్ మేనేజర్ విమల్ తత్తర్లు పాల్గొన్నారు. టుడే ఇట్స్ అ వెరీ బిగ్ డే ఫర్ అస్, ఫర్ రెనో ఇండియా అండ్ ఫర్ అరుణా మోటార్స్. వీఆర్ లాంచింగ్ ద ఆల్ న్యూ డస్టర్ యు సీ బిహైండ్ మీ ఇన్ ద సిటీ ఆఫ్ విజయవాడ. అండ్ ద న్యూ డస్టర్ కమ్స్ విత్ 25 న్యూ ఎక్సైటింగ్ ఫీచర్స్. వాట్ వీ హవ్ డన్ ఇస్ very bold exteriors, so there are a lot of changes in the exteriors. The exteriors have got these tri-winged front grill, chrome grill, along with the projector headlamps and DRL LEDs. It also comes with alloys, a new set of very bright Everest 16-inch cut alloys, and a very elegant interior. So we have upgraded the interiors, they have been made more elegant, and apart from all this, there are 2 new colors, as you see behind me is the one, Caspian Blue, and another new color, Cayenne Orange. So, we've got the new Duster here in the city. Today is the launch, and I will request all our viewers to come and test drive the new car.
and at Aruna Motors at Vijayawada and the other six cities in Andhra Pradesh. ACT News ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గత ప్రభుత్వ హయాంతా అవినీతిమయమన్న ముఖ్యమంత్రి 15 రోజుల్లో పోలవరం ప్రాజెక్టులో జరిగిన దోపిడీని నిగ్గు తెలుస్తామన్న జగన్. ఎంసెట్ కౌన్సిలింగ్ తక్షణమే నిర్వహించాలి, ఆలస్యమైతే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందన్న టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర, రైల్వేల ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలని ఏయుటీసీ డిమాండ్. ఎంపీఓలకు ఉద్యోగ భద్రత కల్పించండి, రాత పరీక్ష లేకుండా గ్రామ సచివాలయ ఉద్యోగులుగా నియమించాలని సిపిఐ నేత ఆర్కే డిమాండ్. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.